అందరికి శనార్తులలా గియాలట్ ముచ్చట్లు పట్టుకొని నేను వచ్చేసిన మొదల హెడ్లైన్ చూసేద్దామా. 10 లక్షల ట్విట్టర్ ఫాలోవర్లను కొట్టిన కల్వకుంట కవితక్క. దేశంలోనే అతిపెద్ద స్వరంగం 700 ఈ మార్గం. జనాలు లేరు కానీ లొల్లైతే అవుతుందిగా. నైనతాల రేంజే వేరు. చార్టర్డ్ ఫ్లైట్లనే షికార్లు. కల్వకుంట్ల కవితక్క ఈ పేరు తెలియని వాళ్ళు ఉంటారా చెప్పుర్రి. మన కేసీఆర్ ముద్దు బిడ్డ, నిజామాబాద్కే మాజీ ఎంపీ, ప్రస్తుతం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు మన కవితక్క. ట్విట్టర్లో 2010 షేరైన కవితక్క ఇప్పుడు 10 లక్షల ఫాలోవర్లను సంపాదించిందంట. అందరికన్నా ముందుగాలా నిలిచింది. దక్షిణ భారతదేశంలోనే ఘనత సాధించిన మొదటి మహిళగా చేరింది మన అక్క. అక్క ట్విట్టర్లో ఎప్పుడు చూసినా మస్త్ యాక్టివ్గా ఉంటుంది. ఎప్పుడైనా ఎవరైనా వాళ్ళ బాధలు గిన పెడితే అంటనే రిప్లై ఇచ్చి పరిష్కారం చూపిస్తుందంట. అక్క సోషల్ మీడియా ఫాలోవర్లు అందరికీ వార్త తెలియగానే మస్తు ఖుష్ అవుతుర్రల్లా. అవును, మనం ఎప్పుడైనా ట్రైన్లలో దూరం పోతే సొరంగ మార్గాలు వస్తాయి. ఎంత? 1 కిలోమీటర్ లేదంటే 2 కిలోమీటర్లు. అట్లనే మన సిటీలలో కొన్ని చౌరస్తాల కాడ చిన్న చిన్న సొరంగ మార్గాలు ఉన్నాయి. కానీ ఈ సొరంగ మార్గం చూడండి ఎంతుందో. ఓర్ని అవ్వా, ఏంది ఇంతుంది? ఓలమ్మో, చాలా పెద్దగానే ఉందిగా. వామ్మో, చాలా పెద్దదైతే మొత్తంగా మన ఇంజనీర్లు మళ్ళీసారి తోపులు అనిపించుకోరు. ఏం తక్కువ, 8.8 కిలోమీటర్ల సొరంగ మార్గం కట్టిరున్నల్లా. యాడనుకుంటుర్రు, మనాలికేంచి లాదాక మన బార్డర్ రోడ్లు చేసే సంస్థాన దీన్ని కట్టిర్రు. దినాము 3000 కార్లు, అట్లనే 1500 లారీలు దీంట్లోకేని పోతాయట. ఇంకా ఇచ్చిందాం ఏంటంటే దీంట్లో ఎమర్జెన్సీ ఎగ్జిట్ గిట కట్టిండట సపరేట్గా. 80 కిలోమీటర్ల వేగంలో గిట పోవచ్చంట దీంట్లోకేంచి. నిజంగానే ఎంత చక్కగా కట్టిర్రు కదా మనోళ్ళు. జోహార్లు ఇంజనీర్లు మీకైతే. ఈ ఏడాది ఐపీఎల్ షూర్ అయినప్పటి నుంచి అందరు ఒకటే ఆలోచిస్తారు, అసలు జనాలు లేకుండా ఎట్లా నిర్వహిస్తారో ఏమోనని. జనాల లొల్లిసప్పుడు ఉండదు, అసలు చూడబుద్ధి అవుతుందో కాదో అని మస్తు తిక్కమక్కలు ఉండే. అయితే దీని గురించి ఎప్పటి నుంచో ఆలోచించి మన ఐపీఎల్ యాజమాన్యం ముందుగానే సోచించి ఫేక్ క్రౌడ్ సౌండ్ పెట్టిరంటన్నోళ్ళ. అంటే జనాలు స్టేడియంలో ఉండరు కానీ మనకు మాత్రం టీవీలలో ఫోన్లలో మాత్రం వినిపిస్తారు అన్నట్టు. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో అంతటా దీని మీదనే పడుతురట జనాలు. ఇదేందో వింతగుందని ఒకడు, లేదు లేదు మస్తు మజా వస్తుందని ఇంకోడు. ఇట్లా ఎవరికి ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియాలో ఐపీఎల్ని మస్తుగా ట్రోల్స్ చేసి హంగమంగమ చేస్తున్నోళ్ళ. అయినా కానీ మన కోసం మంచి ఉపాయం ఆలోచించి ఎంత కష్టపడి మ్యాచ్లు గిట్లా పెడుతుంటే సపోర్ట్ చేయకుండా చూడక అగ్గి లొల్లేందో కథేందో. సౌత్ ఇండియాలో లేడీ సూపర్ స్టార్గా పిలుచుకునే మన నయనతార తలక్కున చార్టర్ ఫ్లైట్లకెన్ని దిగుతుంటే తీసిన ఫోటోలు ఈ మధ్యలో మళ్ళీ సోషల్ మీడియాలో చక్కర్ కొడుతున్నాయి అంట నొల్లా. నయనతార పెద్ద పెద్ద హీరోలకే పోటీగా మస్తు సైన్మాలు చేసింది. అందులో చాలా హిట్లు గిట్ల కొట్టింది. నయనతారకి దునియా మొత్తం తిరుగుడు అంటే చాలా ఇష్టమట. లాక్డౌన్ కన్నా ముందు బాయ్ ఫ్రెండ్ అయిన విఘ్నేష్ శివన్ తోటి మస్తు టూర్లకు తిరిగిందట. అయితే చాలా దినాల తర్వాత మళ్ళా బాయ్ ఫ్రెండ్తోని గిట్లా గీ ఫోటోలు బయటికి వచ్చేసరికి ఏడికి పోయింది గీ టైంలో అని గిట్లా అని మస్తు మంది షోలు కొరుక్కుంటుర్రంట. ఏదేమైనా కానీ పెద్ద పెద్ద హీరోలు గిట్లు ఇట్లాంటి చార్టర్డ్ ఫ్లైట్లలో తిరగకుండొచ్చు. నయనతార నువ్వు పెద్ద సినీ తారవు, సరిలేరు అసలు నీకెవ్వరు. అవును నొల్లా, నిన్న నేను చెప్పిన విషయం యాద్ మరవలేరుగా. కొత్తిండ్లు కట్టుకునేటోళ్ళు మాత్రం తప్పకుండా మా భారతీయ సిమెంట్నే కొనుక్కోర్రి. లేకుంటే మీ ఇంటికి గిట్లా గట్టి గోడలు కట్టలేరు. ఏమంటున్నా, కొనుక్కోర్రి జర మరవకుండా. కొంటారు కదా, ఉంటాం అలా. ఇవ్వాలి అయ్యాలట ముచ్చట్లు. రేపు ఇంకిన్ని ముచ్చట్లతోటి నేను మళ్ళీ కలుస్తా. నేను మీ చిన్నమ్మ.